మీలాంటి చిరుచు వ్యాపారుల పరిస్థితి గాని ఈ మూడేళ్ల పరిపాలనలో ఎలా ఉందంటారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి? ఏ నచ్చలా. ఎందుకని? ఏ బేరాలు అదిగా రేట్లు పెరిగినాయి. ఈ మామూలు అంతకుముందు 300 రూపాయలు ఇప్పుడు 400 చేశారట. అంతే. మీరు కొంటమే. అంటే మళ్ళీ మీరు 1 రూపాయి లాభానికి అమ్ముకోవాలంటే ఈ రోజున కనీసం మీకు వ్యాపారాలు ఉంటున్నాయా? మరి 500 పడింది కదా అన్న మిగలాలి నాకు. వ్యాపారాలు ఉంటున్నాయా? ఏ బేరాలు అసలుకే. మరి పిల్లలకు కనీసం ఏదైనా ఉద్యోగాలు పరిశ్రమలు కంపెనీలు పిల్లలు ఇద్దరు ఉన్నారులే మామూలుగా పని వాళ్ళు పనికి వెళ్తారు ఏదో పని చేసుకోవడమే అంతే. మరి ఏమన్నా మీలాంటి వాళ్ళు ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉందా? ఈ రోజున ఇసుక దొరుకుతుందంట? లేదు, ఇసుక ఏమైనా దొరుకుతుందా? 30 రేట్లు పెరిగిపోయినాయి. ఇదే డేంజర్. మరి చంద్రబాబు నాయుడు పెట్టుకొని మామూలు 50 రూపాయలు అమ్మేవాళ్ళు, మొన్నటిదా 150 అమ్మారు, ఇప్పుడు 120 చేశారు. 30 రూపాయలు తగ్గిస్తే ఏమైనా 3 రెట్లు పెంచేసాడు. 1 కోటి మందికి ఆయన వచ్చి పిచ్చంలో. మరి ఇలా ఉంటే ఈ తరహా పరిపాలన ఉంటే ముందు ముందు ఎట్లా? ఒకసారి చూసి అయితే పదా చూడరుగా, ఒకసారి అవకాశం తెలిసిపోయిందిగా మనకి. అంటే గతంలో పరిపాలన బాగాలేదంట తెలుగుదేశం పార్టీ, మరి ఎట్లా ఓట్లు అట్లా మార్చేశారు? మరి తప్పేదేముందో మనిషిని చూడాలి కదా. ఆయన పరిపాలకొని ఈయన పరిస్థితి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఈ రోజున పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు, రోడ్లు కూడా వేయడానికి డబ్బులు లేవన్నాడు. మరి ఈ పథకాలు వస్తున్నాయా? రావట్లా, పథకాలు కూడా ఏం రావట్లేదు రావట్లా. మొత్తం మీద ఏమంటావు అంటే తండ్రి పరిపాలన అందిస్తాను కదా, రాజశేఖర రెడ్డి పరిపాలన అందిస్తాను. ఆయన పరిపాలన ఈ పని సోమలేదు. ఆయన చచ్చిపోకుండా ఉంటే బాగానే ఉండేది వ్యవహారం. ఆయన మంచివాడు. ఏం తేడా చాలా తేడా తీసుకొచ్చాడు. మరి చంద్రబాబు ప్రభుత్వం బాగుంది వ్యవహారం, అందరూ హ్యాపీగానే ఉన్నారు. ఇప్పుడు కొద్దిగా ఆలోచిస్తున్నారంట. మరి ఆలోచిస్తారు అరే అంతేలికి వదిలిపెడతారా ఆయన్ని? ఇంకేం 2 సంవత్సరాలేగా. ప్లంబర్లలో దాదాపుగా ఈ కుండలు తయారు చేసిన వాళ్ళు, మా నాన్నగారు కుండలు తయారు చేస్తూ ఉంటారు. నేను ఒక ప్లంబర్, చేతి వృత్తి నాది ప్లంబర్ వర్క్. ఈ అలా పనులు లేక ఇదిగోండి ఖాళీ కూర్చొని ఆయన ముందు కూర్చోవాల్సి వస్తుంది. సో నిర్మాణ రంగం లేదు, నిర్మాణ రంగం ఎక్కడ మొత్తం ఒడిదుడుకులే. ఈరోజు కుండలు తయారు చేసి కనీసం అమ్ముకోవడానికి వాళ్ళ పనులు అమ్ముకోవడానికి కూడా లేదు. ఎట్లా మరి ఏం చేద్దామని ఆయన ఒక అవకాశం ఉండి ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడిగాడు. ఆయనకే తెలియాలి. మరి ఓట్లు ఎట్లా వేసాం? పోనీ మనమేగా ఓట్లు వేసింది. ఓట్లు వేసామంటే ఇంక చేసేదేముంది? చేయగలిగేది ఏం లేదు. ఏదో ఒకసారి చూద్దాం కొత్తడు కదా అని అంతే. మరి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆయన కనీసం 151 సీట్లు వచ్చినాయి, మనం ప్రజలు నమ్మి ఓట్లు వేసారు. మనకు కంపెనీలు తేవాలి, పరిశ్రమలు తేవాలి, అట్టటి ఉండాలి ఈ గవర్నమెంట్లో. ఇంకా అర్థమైపోయిందిగా ఈ గవర్నమెంట్లో అట్లా అటువంటి ఉద్యోగాలు వచ్చాయని ఇవే ఇస్తున్నాడు కదా. మటన్ కొట్టు షాపులని, చికెన్ కొట్టు షాపులని, లేకపోతే చేపలు వృత్తిని, ఇంకా అయ్యే చెప్పేది. ఇంకా అయ్యే ఉద్యోగాలు ఇంకా ఆయన 2,30,000 ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ఏ ఇస్తాడు? ఏం తెచ్చిస్తాడు? ఏ పరిశ్రమ పలానా పరిశ్రమ వచ్చిందని చెప్పండి, ఒక్క పరిశ్రమ లేదు. దీనివల్ల మనం నష్టపోతున్నాం, పరిశ్రమలు రావట్లేదు, పెట్టుబడులు రావట్లేదు. ఇదంతా తెలియదు, ఆలోచన లేదు ఆయనకి. గుడ్డు పెట్టే కోడిని వదిలేసుకొని అమరావతి కనుక ఇప్పుడు ఉండడితే దాని మీద వచ్చే డబ్బు దేని మీద వచ్చేది కాదు. పరిశ్రమలు ఉన్నాయి. ఇంతకుముందు మాకు చంద్రబాబు నాయుడు హయాంలో అక్కడే పనులు చేసుకునేవాళ్ళం. ఇక పొద్దున్న లెగితే నుంచి అక్కడికి పోయేవాళ్ళం. ఇవాళ ఏది అక్కడ నుంచి ఒక్కళ్ళు కూడా ఫోన్లు చేయట్లేదు, కనీసం ఒక్క మేస్త్రి కూడా. ఎంతమంది మేస్త్రులు ఉండేవాళ్ళు మాకు. ఇంకా తప్పదు, ఇంక అంతే. చేసేది ఏం లేదు. కానీ ఇందుకు కాదు కదన్నా మనం ఓట్లు. ఆ రోజున నేను తండ్రి పరిపాలన అందిస్తా, నాకు ఒక అవకాశం, నేను బాగా చేస్తా, నేను సీఎంగా, నేను యువకుడిని, అది ఇది అని యువకుడు కదా అందుకే చేస్తున్నాడు అవన్నీ. మొక్క పరిపాలన అంటారు అది. పోనీ సీఎం 13 జిల్లాలు చూడాలి. మనం ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే పరిస్థితి ఏంటన్నా? శివకుమార్ గారు కొద్దిగా పర్వాలేదన్నా. దాంట్లో ఆయన చూసేది ఏముంటది అన్న? ఆయన చూసేది ఏముండదు, నడుచుకుంటూ వెళ్తాడు, అది చేస్తాడు అంతే. కనీసం మీకు కానీ తెనాలను డెవలప్ చేయడం కానీ అది ఒక రకంగా పర్వాలేదు శివకుమార్ గారు. అంతేకాని మీ వృత్తులు వాళ్ళకైతే ఇబ్బంది. గతంలో సబ్సిడీ లోన్లు కూడా వచ్చినాయి కదా మీకు తెలుగుదేశం పార్టీ హయాంలో? వచ్చినాయి, ఇప్పుడు రావు. నువ్వు ఉండయని అమ్మఒడికి అని చెప్పి ఆడికి పంపిస్తాం సరిపోతుంది. ఇంకేమి ఎత్తాడు వీడు? అలా చెప్తారు కాలేజీ. ఈ అమ్మఒడి వాలంటరీ వ్యవస్థ దండగా. వాళ్ళకి 5,000 అంట, వాళ్ళు ఇంటింటి తిరుగుతుగా ఉంటున్నారు. ఇంటింటికి రేషన్ అంటారు, అది రాదు. ఇంటికేడికి అటుసారిని కొట్టుకుంటూ వస్తాడు. పోయి నుంచి అదేదో రేషన్ షాపుల్లో ఉండడితే శుభ్రంగా ఏదో ఒక టైంలో వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం. ఆటికి బదులు ఈ స్కూల్ శుభ్రంగా బాగు చేయించారంటే శుభ్రంగా గవర్నమెంట్ స్కూల్లోనే చేరుతారు పిల్లలందరినీ. ఈ అమ్మఒడి ఎందుకు? గవర్నమెంట్ స్కూళ్ళలో శుభ్రంగా బాగు చేయించి నువ్వు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండూ పెట్టావు అనుకో, చక్కగా నీకు గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ చేస్తాం కదా మా పిల్లల్ని. సో ప్రజలైతే ఆలోచిస్తున్నారంట. ఆలోచిస్తారు, ఆలోచించకుండా అయితే ఏమి ఉండరు అంటున్నారు. ఏంటన్నా ఎట్లుంది ఈ మూడేళ్ల ప్రభుత్వ పరిపాలన కానివ్వండి, ఏంటి పరిస్థితి? మట్టి అసలు దొరకట్లేదు సార్. మట్టి వచ్చే మట్టిని కూడా పోలీసులు ఆపటం, మట్టి ట్రక్కులు మైనింగ్ లాంటి అంటాం. మాకు వృత్తి చేసుకునే వాళ్ళకి మట్టి దొరకట్లేదు. ముందు మెయిన్ మట్టి చాలా కష్టంగా ఉంది, తయారీ లేదు, మట్టి తయారు చేసే విధానం లేదు. కుండలు తయారీ ఇప్పుడు తయారు చేయడం కూడా చాలా తక్కువ అయిపోయింది మట్టి దొరక్క. ఈ ప్రభుత్వంలో మట్టి దొరకట్లా అసలుకి చాలా కష్టంగా ఉంది. రాత్రి మట్టి వచ్చింది అనుకుంటే పోలీసులు పట్టుకున్నారు అన్నారు ట్రాక్టర్ని. ఆ ట్రాక్టర్ తీసుకెళ్లి స్టేషన్లో పెట్టారంట. మరి ఇంతవరకు ఆ ట్రాక్టర్ రాలా. ఆ మట్టి ఉంటేనే కదండి మాకు ఇక్కడ విజయనాధారం. మరి ఇంతమంది దాదాపు 50 కుటుంబాలు అంటే కనీసం 100 మంది దాని మీద ఆధారపడి జీవించే వాళ్ళు. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు లేకపోతే లోకల్ నాయకులకో తెలియదన్నా మీరు పడే ఇబ్బందులు తెలియదా? మీరు నమ్మి ఓట్లు వేసారు కదా ఈ రోజున. కరెక్టే సార్. ఇప్పుడు అది మేము పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే మమ్మల్ని రానివ్వరు. మేము అక్కడికి వెళ్ళాలంటే మాది మమ్మల్ని మా బోట్ వాళ్ళని అక్కడికి రానివ్వాలంటే వేసాం సార్, ఓట్లు వేసామండి. వేసినా ఇప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలంటే మాకు స్థామత లేదు. ఎమ్మెల్యే గారి దగ్గరికి పిఏ గారిని అడిగాం అనుకో, చూద్దాంలే అయ్యా మేము చూద్దాంలే అని చెబుతారు. ఎమ్మెల్యే గారు పట్టించుకోరు. ఇవన్నీ చూడాలి కదా. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాకు సహకరిస్తున్నారు కానీ ఈ మట్టి పట్టుకోవటం వృత్తి చేసిన వాళ్ళని ఎట్లా చేసుకుంటే ఉపయోగం ఏముందండి. ఎమ్మెల్యే గారు కూడా కొంచెం చూడాలి అది. మరి గతంలో ఎట్టుందన్న గత ప్రభుత్వంలో కూడా మీ పరిస్థితి? గత ప్రభుత్వంలో ఇంత లేదండి, ఇబ్బంది పడలేదు. ఓట్లు మాత్రం ఎందుకని మార్చేశారు? అరే ఒకసారి చూడండి ఒకసారి చూడండి అన్నారు జగన్ గారిని. చూసాం, ఒక అవకాశం అన్నారు, చూసాం నిజం. కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కనీసం ఈ వృత్తిగా సరే ఈ రోజున మనకు మట్టి దొరకలేదు అనుకుందాం. పోనీ మనకు అయితే రూపాయి కావాలిగా, ఆడాలి చేయి ఆడాలి కాబట్టి ఇంకొక పని ఏమన్నా దొరికే పరిస్థితి ఉందా? పోనీ ఏం పని దొరకట్లేదండి. అక్కడ నేను ఆటోలు తలుపుకుంటా ఉంటానండి. ఆటోలు కుండలు అమ్ముకుంటున్నా. ఒకసారి మా మైక్ ఏనండి, మైక్ ఒకసారి ఏనండి పెడతాను. ఆ మైక్లో మా బాధలు ఎన్ని ఉంటాయి, కష్టాలు మేము పడుతున్నాయి. ఆ చేతి వృత్తికి చేసే అవకాశం ఇప్పుడు కొనేవాళ్ళు కూడా పెద్దగా ఎవరు కొండలో ఓమ్మో ఇంత రేటా, మట్టి దొరకట్లా, చేసేవాళ్ళు లేరు, ఇంత రేటా అని అంటున్నారు. కానీ ఈరోజు ఇంత ఇలాంటి పరిస్థితుల్లో ఆయన నేను ప్రతి ఒక్కరిని చూస్తా, నేను ఉన్నా, మిమ్మల్ని అందరిని ఆదుకుంటా, నేను అది పేదల ప్రభుత్వం అని చెప్పిన ఆయనకి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏంటి ప్రజలు ఎలా ఉన్నారు, ఏ జిల్లా ప్రజలు ఎలా ఏంటి పరిస్థితి ఏంటంటారా? సార్ మాది కాకుమాన్ అండి అసలు ఊరు. ఇక్కడికి వచ్చి ఉన్నాను నేను, ఇక్కడ కొలకలూరులో ఉంటున్నానండి. మా ఇక్కడున్న ప్రభుత్వంలో మామూలుగా ఎంతో దారుణంగా ఉంది. నేను ఇక్కడికి వచ్చి ఆంధ్ర బ్యాంకులో బ్యాంకు పుస్తకం అడిగితే నాకు పుస్తకం ఇవ్వలేదండి. అకౌంట్ పిల్లలకి కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసుకున్నాము వెళ్ళి, నేను బ్యాంక్ అకౌంట్ కావాలండి, మీది ఊరు కాదు కదా, మీ ఊరు నీకు ఆధార్ కార్డు కావాలి, రేషన్ కార్డు కావాలి, నీకు ఇక్కడ ఇవ్వం అని అంటున్నారండి. అది కనీసం ఇక్కడ వాలంటీర్లని అడిగినా కూడా మీది అక్కడ కదండి, ఇక్కడికి ఎట్టిస్తారు, బ్యాంకు పుస్తకం ఇప్పి అబ్బారండి. కనీసం నాకు ఇప్పుడు 10 రూపాయలు డబ్బులు ఉన్నాయి, దాచి పెట్టుకోవాలనుకున్నా కూడా నాకు ఏడు అవకాశం లేదు. ఇంతవరకు నాకు బ్యాంక్ పుస్తకం రాలేదు, ఆంధ్ర బ్యాంకులో ఇంతవరకు పుస్తకం రాలేదండి. నేను కనీసం 3 సార్లు వెళ్ళా. ఇప్పటికైనా ప్రజలు ఆలోచిస్తున్నారంట ఉన్న పరిపాలన గురించి. ఈ రోజున 3 రాజధానులు అంటాం వల్ల కానీ నిర్మాణాలు ఆగిపోయి, మీ వృత్తులు ఆగిపోయి, మీ వృత్తుల్లో ఒక రూపాయి సంపాదన లేకుండా ఎట్లా బతుకుతారు? ఎట్లా ఈ 3 రాజధానులు అనేది అనవసరం అండి. అమరావతి రాజధాని, ఈ 3 రాజధానులు 4 రాజధానులు ఇవన్నీ తీసేవతలేండి. ఇవన్నీ వృత్తి మాటలు. అమరావతి రాజధాని ఇక్కడ ఉంటేనే ఇక్కడ వృత్తి చేసుకునే వాళ్ళకైనా ఏదైనా ఉపయోగపడుతుంది. కానీ 3 రాజధానులు గట్టి ఏం ఉపయోగం అండి? జగనన్న మరి ఏం చేస్తున్నాడు, ఏం అర్థం కావట్లా. ఆయన చేసే పనులు అర్థం కావట్లేదు. ఆలోచిస్తున్నారు ప్రజలు. ప్రజలు ఆలోచించుకుని ఎట్లుంటారండి, చూస్తున్నారు. ఒకసారి అన్నారు మద్యం ధరలు కానీ నేను పూర్తిగా తీసేస్తా అన్నాడు. కానీ ఈరోజు రేటు పెరిగింది, రేటు పెరిగితే తాగడం మానేస్తారన్న జనాలు. ఎవరు మానేస్తారండి, ఎందుకు మానేస్తారు? ఏదో పొద్దు నుంచి సాయంత్రం దాకా వస్తూ ఉంటామండి. ఏదో ఒక క్వార్టర్ వేసుకోవాలనిపించింది, ఆడికి వెళ్ళగానే 400 అంటున్నారు, 300 అంటున్నారు. ఏం వేసుకుంటాం? వచ్చి మొదలకుండా పునుకుంటాం. ఆదాయం మొత్తం అటు పెట్టాల్సి వస్తుంది. మరి ఈ పెరిగిన ధరలు, నిత్యావసరాలు, నూనె ప్యాకెట్ 180 రూపాయలు అంటండి. మేము ఏం కొనుక్కుంటాం? పామాయిల్ ఆడుకుంటున్నాం. పామాయిల్ కూడా అది కూడా రేటు పెరిగిపోయింది. ఇవన్నీ కొనలేక ప్రదేశంలో ఉంది. ప్రజలైతే ఆలోచిస్తున్నారు. ప్రజలు ఆలోచిస్తున్నారండి. ఎవ్రీబడి, నేనండి మీ యాంకర్ వింధ్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్. ది లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe Leo News. Please subscribe Leo News. Thank you. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.